కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇది స్కాము కాదు, అసలు ఇలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీకి కూడా తెలుసు. ఎవరైతే బీజేపీ పార్టీ కండువ కప్పుకుంటారో వాళ్లకు నో కేసులు, నో ఈడీ, నో సిబిఐ. ఎవరైతే కవిత కడిగిన ముత్యం లాగా బయటికి వస్తుంది అనేసి, ఆమె కడిగిన ముత్యం లాగానే బయటికి వచ్చింది. ఇది ఏదైతే నిరాధారమైన కేసులో, ఎలాంటి ఆధారాలు లేని కేసులో కవితక్కను ఇరికించి దీంట్లో రాజకీయ కుట్రలో భాగంగానే రాజకీయ క్రీడలో పావుగా ఉపయోగించుకొని కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం సత్తా లేక ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ తప్పుడు ఆరోపణలు చేసింది. కాంగ్రెస్ పార్టీకి తెలుసు ఇది స్కాము కాదు, అసలు ఇలాంటి ఆధారాలు లేవు అని కాంగ్రెస్ పార్టీకి తెలుసు, బీజేపీ పార్టీకి కూడా తెలుసు. ఎవరైతే బీజేపీ పార్టీ కండువ కప్పుకుంటారో వాళ్లకు నో కేసులు, నో ఈడీ, నో సిబిఐ. ఎవరైతే బీజేపీకి జై అనరో, నై అంటారో వాళ్ళింటి ముందటికి రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా ఉపయోగించి వాళ్ళ ఇళ్లకు ఈడీ, సిబిఐ కేసులను తీసుకొచ్చి వాళ్ళ మీద వాళ్లకు రాజకీయంగా ఒక చరిత్రహీనులు అనే ముద్ర వేయడానికే ఈ ఈడీ, సిబిఐని వాడుకున్నారా అని అందరికీ తెలుసు. ఇంకొకటి, దేశంలో ఎన్నో అనిశ్చితి జరుగుతున్నా కూడా దేశంలో బీజేపీ తరపున ప్రజలు కానీ ఆ ప్రభుత్వం తరపున ఎవరు కానీ సముచితంగా లేకున్నా కూడా ఎదురించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం ఏలుతుంది అన్నట్టుగా బెదిరించేటోళ్లను ఏవైతే ఈ రాజ్యాంగబద్ధమైన సంస్థలను ఉపయోగించి బెదిరిస్తున్నారో వాళ్లకు రాబోయే రోజులల్లో తగిన గుణపాఠాలు జరుగుతాయి. ఇంకొకటి, ఈరోజు బెయిల్ రావడంతోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆయనే మెదడు మోకాళ్ళల్లుందా, అరికాళ్ళకు వేయిందా అని ఇది ఈ సభాముఖంగా నేను అడుగుతున్నా. అసలు ఆయన సుప్రీంకోర్టునే తప్పు పడుతున్నాడంటే ఆయనకు అసలు ఈ రాజ్యాంగం మీద కానీ ఈ సుప్రీంకోర్టు మీద కానీ ఎలాంటి ఆరోపణలు చేస్తున్నాడు? ఆయన పిచ్చోన్ చేతిలో రాయి లెక్క ఎటువంటి మాటలు పడితే అటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీకి కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ ఉంటే, కేసీఆర్ గారు ఉంటే తెలంగాణలో మా పప్పులు ఉడకవనేసి ఉద్దేశంతో కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద తప్పుడు అలిగేషన్ చేస్తున్నారు. ఇంకొకసారి అందరి పాత్రికేయ మిత్రుల సమక్షంలో తెలియజేస్తున్నా, ఇంకొకసారి ఎవరన్నా బీజేపీ పార్టీలా బీఆర్ఎస్ విలీనమన్నా, కాంగ్రెస్ పార్టీలా బీఆర్ఎస్ విలీనమన్నా చెప్పు తీసుకొని దంచుదాం. మహిళా విభాగం తరపున కొట్లాడుతూనే ఉంటాం ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రానికి. మొన్న కేంద్రంలో బడ్జెట్ నుంచి వెళ్ళి ఒక్క రూపాయి ఇయ్యలేని పనికి మాలిన సన్నాసులు బీజేపీ పార్టీ వాళ్ళు, ఇప్పుడు వచ్చి బీజేపీ పార్టీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లో విలీనమైందంటారు. ఈ అలవికాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమైందంటారు. ఈ విలీనాల గురించి మాట్లాడే బదులు అసలు రాష్ట్రంలో నువ్వేమిస్తా అన్నావు, ఏం తెస్తా అన్నారు కేంద్రం నుంచి వెళ్ళి, వాటి మీద దృష్టి సారించాలని కోరుతున్నా. అందరికీ నమస్తే, జై తెలంగాణ, జై కేసీఆర్.